హలో అండి, నమస్తే. కలిదిండి గార్డెన్స్ నేపాల్లో మనోకామన అమ్మవారి టెంపుల్కి వెళ్ళే వే అండి ఇది. అసలు చూడండి, ప్రకృతి ఎంత అందంగా ఉందో. ఎత్తైన కొండలపైన పచ్చని చెట్లతోటి చాలా ఆహ్లాదంగా ఉందండి. అసలు చాలా బాగుంది. మీ అందరూ కూడా చూసి ఆనందించాలని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది వరల్డ్లో సెకండ్ హైయెస్ట్ కేబుల్ కార్ అండి ఇది. ఇది మనము రూప్వేలో వెళ్ళాల్సి ఉంటుంది. సో చాలా బాగుందన్నమాట. నేను ఆ వీడియో యాజ్ ఇట్ ఈజ్ పోస్ట్ చేస్తాను. నేను చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ నుంచి పైకి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ మాకు లంచ్ బ్రేక్ ఇచ్చారండి. ఇక్కడ ఈ నది ఒడ్డున మేము లంచ్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. ఇదిగో చూడండి, ఇదే నది. ఆ పక్కనే కూర్చుని మేము లంచ్ చేసాము. టెంపుల్ అయితే చాలా బాగుందండి. అసలు చాలా అందంగా ఉంది. పట్టుకోండి బాటిల్, పర్వాలేదు. థ్యాంక్ యూ. రండి. నేను ఏలూరు నుంచా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు. హైదరాబాద్. మీరు మేము ఫ్రెండ్స్. బాగుంది ఎక్స్పీరియన్స్. ఓ సూపర్. డ్రైవర్ ఉండదా దీనికి? డ్రైవర్ ఉంటారు. అసలు నేను ఫస్ట్ టైం ఇది ఎక్కడం. అసలు మూడు రోజులు ఆదిక్కినట్టే. అందుకే నేను ఎవరు ఏం చేసిన సైలెంట్ అయిపోతున్నాను. అందుకే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి. మనం దీంట్లో ఎవరన్నా మనోకామన అమ్మవారి నేపాల్లో. ఇది ఒక శక్తిపీఠం. ఊరు పేరు వచ్చి గోరఖపూర్. గోరఖాపూర్. గోరఖాపూర్ గోరఖపూర్ అంటే అది గోరఖ. గోరఖాపూర్ పూర్ అనే ఉండదు. గోరఖ 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 అంతే. గోరఖ పేరు. గోరఖ మనోకామన అమ్మవారి శక్తిపీఠం. ఇది పైన అమ్మవారి టెంపుల్ మరీ ఓ పెద్దగా ఉండదు కానీ శక్తిపీఠం అంటారు. ఏదైనా శక్తిపీఠాలు మరీ భారీగా ఉండవండి. అవును ఉండవు. అవును, దిగేటప్పుడు ఫాస్ట్ గా వెళ్తున్నట్టుంది కింద కదా. పైకి భలే ఉంది బ్యాలెన్స్ ఆఫీసర్. మనకి దీనికి దగ్గర కూడా ఉన్నట్టుంది కదండి వైజాగ్. అక్కడ కూడా పెట్టినట్టు ఎప్పుడు వెళ్ళలేదు. ఋషికొండ గౌరీకొండ ఋషికొండ దగ్గరే పెట్టారు. రెండోది ఇంకోటి మనకి శ్రీశైలంలో ఒకటి ఉంటుందండి. శ్రీశైలం కూడా ఎక్కాము. ఇది హరిద్వార్ కూడా 2 సార్లు 3 సార్లు దిగాం. అంటే 6 సార్లు ఎక్కిన కేబుల్ కార్ లోంచి చుట్టూ సీనరీ అయితే చాలా బాగుందండి. అసలు నేను ఇలా వెళ్ళడం ఫస్ట్ టైము. నా సంతోషం అంతా ఇంత కాదనమాట అండి. అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అసలు చూడండి ఆ నదులు నదులు వెళ్ళడము అవన్నీ అసలు చూడడానికి చాలా వండర్ఫుల్గా కనబడ్డాయి. మనం కళ్ళతో చూస్తేనే కానీ ఆనందాన్ని వర్ణించలేము. అసలు అని చాలా బాగుందండి. బ్రేక్
ఇండియాలో సెకండ్ హైయెస్ట్ ఇదే, సెకండ్ హైయెస్ట్ ఇండియాలో.